బుల్లితెర వెండి అనే తేడా లేకుండా ప్రేక్షకులకు వినోదాన్ని పంచే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉండేది సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ లైవ్ చాట్స్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉండే అనసూయ ఒక్కసారిగా అందరికీ షాకిచ్చింది తాజాగా కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియాకు గుడ్బై చెప్పేసింది అనసూయపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే కుమారుణ్ణి అనసూయ దుర్భాషలాడుతూ ఫోన్ పగలగొట్టిందంటూ ఓ బాలుడి తల్లి ఉస్మానియా పోలీసులను ఆశ్రయించింది తన వ్యక్తిగత పనిపై హైదరాబాద్లోని తార్నాకకు వెళ్లిన అనసూయ రోడ్డు పక్కన కారు ఆపి ఎవరితోనో మాట్లాడుతోంది ఆ సమయంలో అటువైపు వెళుతున్న ఓ బాలుడు అనసూయను చూసి ముచ్చటపడి ఆమెతో సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లాడు అయితే ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో కాని ఆ బాలుడి చేతిలోని ఫోన్ను అనసూయ లాక్కుని నేలకేసి కొట్టింది అక్కడి ఉన్న బాలుడి తల్లి అనసూయతో వాగ్వాదానికి దిగి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది దీంతో సోషల్ మీడియా వేదికగా అనసూయను జనాలంతా చుట్టుముట్టారు ఈ ఘటనతో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో తట్టుకోలేకే సోషల్ మీడియా నుంచి వెళ్లిపోయిందని కొందరు నెటిజన్లు అంటున్నారు